Hi viewers, welcome to New 6G YouTube channel. The great Alexander గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ప్రపంచాన్ని జయించిన గ్రీస్ చక్రవర్తి ఆయన. అతనికి ఓటం అంటే ఏంటో తెలియదు. ఇది అందరికీ తెలిసిన చరిత్రే. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియని మరెన్నో నిజాలు చరిత్రలో దాగున్నాయి. యుద్ధంలో గెలవడం ఎలాగో తెలిసిన ఆ యోధుడు డయోజనీస్, దండామీస్ మరియు కాలనాస్ అనే ముగ్గురు యోగుల చేతిలో మానసికంగా ఓడిపోయి చివరికి 33 ఏళ్ల వయసులో తన జీవితాన్ని తానే అంతమొందించుకున్న అలెగ్జాండర్ ది గ్రేట్ నిజ జీవితంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం. అలెగ్జాండర్ ది గ్రేట్ 356 బీసీలో గ్రీస్ దేశంలో పుట్టి 323 బీసీలో బాబిలోన్లో మరణించడం జరిగింది. మెసడోనియన్ దేశస్థుడైన అలెగ్జాండర్ పూర్తి పేరు అలెగ్జాండర్ III ఆఫ్ మెసడోన్. ఈ యోధుడికి రొక్సానా, సైటైరా II మరియు పారిసాటిస్ II అనే ముగ్గురు భార్యలుండేవారు. ఇదిలా ఉండగా అతి చిన్న వయసులోనే తన దేశానికి సమీపంలోని అనేక దేశాలను ఆక్రమించి లెక్కకు మించి నిధులను కూడబెట్టుకున్నాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో అలెగ్జాండర్కి ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలో మరెన్నో దేశాలున్నాయి, నా శక్తియుక్తులకు సరితూగే రాజే లేడు అని భావించాడు. అందరినీ ఓడించి అన్ని రాజ్యాలను ఆక్రమించి తన పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా లక్షలాది సైన్యాన్ని సిద్ధం చేశాడు. కానీ తన యుద్ధాన్ని ప్రారంభించే ముందు ఒక మహాయోగి ఆశస్సులు తీసుకోవాలని అలెగ్జాండర్ తలంచాడు. తన రాజ్యంలోనే గొప్ప యోగిగా పిలువబడే డయోజనీస్ని ఆశ్రయించాడు. అలెగ్జాండర్ని చూసిన ఆ మహాయోగి, నీవెవరు అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా, నేను అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పాడు. అందుకు సమాధానంగా ఆ యోగి, నువ్వు గ్రేట్ కాదు, ఒకవేళ నువ్వే గ్రేట్ అయితే నువ్వలా చెప్పి ఉండవు, సరే ఇంతకి నీకేం కావాలి అని అన్నాడు. అందుకు అలెగ్జాండర్, నేను ప్రపంచాన్ని జయించడానికి వెళ్తున్నాను, నీ ఆశీర్వాదం కావాలి అన్నాడు. దానికి బదులుగా డయోజనీస్ ఇలా అన్నాడు, ప్రపంచాన్ని ఎవరూ జయించలేరు, నీ ఆలోచన సరైంది కాదు, నువ్వు నీ ప్రయత్నంలో తప్పక విఫలం చెందుతావు, పైగా నువ్వు తిరిగి నీ రాజ్యానికి రావడం కూడా జరగదు అని అన్నాడు. ఆ మహాయోగి అప్పుడే అలెగ్జాండర్ యొక్క భవిష్యత్తును ఊహించాడు. కానీ అలెగ్జాండర్ యోగి మాటలు లెక్క చేయలేదు. తనపై తనకున్న అచంచల విశ్వాసంతో ముందుకు సాగాడు. అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మీదుగా సంవత్సరాల తరబడి ఎదురొచ్చిన దేశాలన్నింటినీ ఆక్రమించాడు. విజయ గర్వంతో భారతదేశానికి చేరుకున్నాడు. భారతీయ యోగుల గొప్పదనం గురించి అలెగ్జాండర్ తన జీవితంలో అనేకసార్లు విన్నాడు. ఎలాగైనా ఒక మహాయోగిని కలుసుకుని తనతో పాటు తన దేశానికి తీసుకెళ్లాలని భావించాడు. తన సైన్యాధిపతికి ఒక మహాయోగిని తీసుకుని రావాల్సిందిగా ఆదేశించాడు. వారు అనేక మందిని విచారించగా అందరి నోట దండామీస్ అనే పేరు వినిపించింది. చివరకు ఆ యోగిని చేరుకున్న సైన్యాధిపతి తమ రాజు కోరికను తెలియపరిచి తమతో రావాల్సిందిగా కోరారు. అందుకు సమాధానంగా, నేను రావడం లేదు, నాకు ఆసక్తి లేదు అని బదులిచ్చాడు. దానికి సైన్యాధిపతి, మీకు వజ్ర వైఢూర్యాలు, లెక్కకు మించిన సంపద బదులుగా ఇస్తామని ఆశ చూపారు. కానీ దండామీస్ బదులిస్తూ, వాటిపై నాకు ఆశ లేదు, అవి నాకు ఎటువంటి సంతృప్తిని ఇవ్వవు అని చెప్పి పంపించివేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న అలెగ్జాండర్ చక్రవర్తి ఆవేశంతో తానే స్వయంగా దండామీస్ వద్దకు చేరుకుంటాడు. నేనెవరో తెలుసా? ప్రపంచాన్ని జయించిన రారాజుని, అలెగ్జాండర్ ది గ్రేట్. నీవు తప్పక నాతో రావాల్సి ఉంది అని చెప్తాడు. అందుకు దండామీస్ బదులిస్తూ, నాకు ఆసక్తి లేదు అని చెబుతాడు. దీంతో మరింత ఆవేశపడిన అలెగ్జాండర్, నేను తలుచుకుంటే నిన్ను నీ ఆశ్రమాన్ని ఒక్క దెబ్బతో నాశనం చేయగలను, నా మాటని అతిక్రమిస్తావా, నీవెవరు, నీ బతుకెంత అని దూషిస్తాడు. అందుకు బదులిస్తూ, నేనెవరో తర్వాత చెబుతాను, కానీ నీవెవరో నాకర్థమైంది, నీవు నా బానిసకే బానిసవు అని బదులిస్తాడు. దీంతో మరింత ఆవేశానికి లోనైన అలెగ్జాండర్ తమాయించుకుని, దానికి అర్థమేంటి అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి బదులిస్తూ దండామీస్ ఇలా అంటాడు, ఆవేశం నా బానిస, నువ్వు అదే ఆవేశానికి బానిసవై ఊగిపోతున్నావు, కావున నువ్వు నా బానిసకు బానిసవే కదా. ఈ మాటలకు ఏమని బదులివ్వాలో తెలియక అలెగ్జాండర్ అక్కడి నుండి ఆవేశంతో వెళ్ళిపోతాడు. ప్రపంచాన్నే జయించిన నేను అక్కడ స్వదేశంలో డయోజనీస్, ఇక్కడ దండామీస్ చేతిలో పరాభవం చవి చూశాను, ఎందుకిలా అని తనలో తానే మదనపడ్డాడు. ఏది ఏమైనా ఒక యోగిని తన వెంట తీసుకెళ్లాలని, తన జీవిత చరిత్ర రాయించుకోవాలనే పట్టుదలతో
ఏదో విధంగా ఒప్పించి తనతో వెంటబెట్టుకుని తిరుగు ప్రయాణమవుతాడు అలెగ్జాండర్. ఆ యోగి పేరే కాళినాస్. మార్గమధ్యంలో కాళినాస్ ద్వారా అనేక భారతీయ వేదాలను ఇతిహాసాలను తెలుసుకున్న అలెగ్జాండర్ విస్మయం చెందుతాడు. తాను తన జీవితంలో చేసింది పూర్తిగా తప్పని, తాను సాధించిందంతా వ్యర్థమని తెలుసుకుంటాడు. చనిపోయే ముందు తన వీలునామాలో నేను ప్రపంచాన్నే జయించా, నా నిధులున్న ప్రదేశానికి వేసిన తాళపు చేతులు మోయడానికే కొన్ని వందల ఒంటెలు కావాలి, కానీ చనిపోయేటప్పుడు నేనేమీ తీసుకెళ్లబోవడం లేదు, అందుకే నా రెండు చేతులు బయటకు పెట్టి నన్ను దహనం చేయండి అని రాసుకున్నాడు. అలెగ్జాండర్తో జరిగిన తన ప్రయాణంలో కాళినాస్ చెప్పిన అనేక జీవిత సత్యాలు అలెగ్జాండర్ మనస్సుని బలంగా తాకాయి. ఇలా ముగ్గురు యోగులు అలెగ్జాండర్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు అనేది తరువాతి తరాలకు ఆదర్శంగా మారింది. అందుకే అనేక గ్రీకు తత్వవేత్తలు భారతీయ వేదాలను, సంస్కృతిని, యోగులను ఒక్కసారైనా కలుసుకోవాలని, చదవాలని ఆరాటపడేవారు. ఈ గడ్డపై ఒక్కసారైనా అడుగు మోపెడితే జీవితం ధన్యమైనట్లే అని తమ గ్రంథాల్లో రాసుకున్నారంటే మన చరిత్ర ఎంత గొప్పదో, మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది. ఏమంటారు మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.